అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యిన ఒక న్యూస్ రాగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం దానికి రియాక్ట్ అయ్యి ఒక ట్విట్టర్ మాత్రం పెట్టడం జరిగింది. సో ముఖ్యంగా ఆయన బెయిల్ రావడానికి ట్విట్టర్ పోస్ట్ కూడా ఒక కారణం అంటున్నారు. అసలు ఆయన ఏం చెప్పాడు ఏంటి? బేసిక్ గా అల్లు అర్జున్ అరెస్ట్ అయిన వెంటనే ఆయన ఏం పెట్టలేదు. ఓకే, ఒక 5 గంటల ఆ ప్రాంతంలో, 4:30 తర్వాత ఆ ప్రాంతంలో పెట్టారు. ఆల్మోస్ట్ అప్పటికే మార్నింగ్ నుంచి జరుగుతుంది ఈ చర్చ. సో ఈ ఆటలో కొంచెం జగన్ గారి హ్యాండ్ కూడా ఉంది అని తెలుస్తుంది. ఎందుకు అంటే ఒక లాయర్ నిరంజన్ రెడ్డి అని ఆయన అల్లు అర్జున్ గారికి మామూలు మెగా ఫ్యామిలీకి లీగల్ సెల్ లో ఉంటారు ఆయన. సో ఆయన వాదించి ఇంకా ఎల్లిపేటరా జైలుకి అనుకున్న టైంలో ఆయన బయటకు తీసుకొచ్చాడు. ఆయన వాదించి హైకోర్టులో నుంచి మధ్యంతర బెయిల్ తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు క్రెడిట్స్ ఎవరికి? సో మార్నింగ్ నుంచి చిరంజీవి గారి ఫ్యామిలీతో మాట్లాడి, ఆయన ఆల్రెడీ చిరంజీవి గారికి ఫ్రెండ్ ఎవరు, లాయర్ నిరంజన్ రెడ్డి గారు. సో ఆయన ఆ కారణంతో చేశారని అంటున్నారు. బట్ బ్యాక్ ఎండ్ లో నీడలాగా నిలబడింది జగన్ గారు. ఆయన ఆల్రెడీ దాన్ని ఉంటారు రాజ్యసభలో ఎంపీగా ఈయన దగ్గర చేశారు ఆయన ఈ పార్టీలో నుంచి. సో ఈయనకి బాగా ఇంకా క్లోజ్ పర్సన్. ఈయన కూడా లీగల్ సెల్ లో ఉండేది ఆయన ఒక పర్సన్. సో ఈయన ఒకప్పుడు చేసిన హెల్ప్ ఏదైతే అల్లు అర్జున్ గారు ఒకప్పుడు పార్టీ కోసం ఇండైరెక్ట్ గా ఆయన హెల్ప్ చేశారు, నిలబడ్డారు అటు శిల్పారవిరెడ్డితో నంద్యాలలో. సో అది ఈయన గుర్తుపెట్టుకున్నారు. అప్పటి నుంచి కూడా వైసీపీ కార్యకర్తలు దానికి సంబంధించిన ఆయన సోషల్ మీడియా అంతా కూడా అల్లు అర్జున్ గారు పుష్పాటు కూడా సపోర్ట్ చేశారు. సో ఈ టైంలో బ్యాక్ డౌన్ కొంచెం డౌన్ లో ఉన్నప్పుడు జగన్ రెడ్డి గారు ఆయనకు ఒక మాట ఇన్స్ట్రక్షన్ చెప్పి ఈవినింగ్ బయటకు తీసుకొచ్చేసారు. అంటే ఆ పెట్టిన ట్విట్టర్ లో ఏముంది, ఆయన ఏమని పెట్టాడు? అది ఇలాంటివి సహజంగా జరుగుతూ ఉంటాయి. ఎవరు అనుకుని వెళ్ళి కావాలని వాంటెడ్ గా చేయరు కదా. సో దీన్ని నేను ఖండిస్తాను, అంటే అల్లు అర్జున్ గారి అరెస్ట్ నేను ఖండిస్తున్నాను అని చెప్పి పెట్టారు అన్నమాట. కొంచెం మ్యాటర్ రాసి మొత్తానికైతే అల్లు అర్జున్ ని శిక్ష పడకుండా ఒక విధంగా ఆయన జగన్మోహన్ రెడ్డి మాత్రం సపోర్ట్ చేసి ఆయనకు బెయిల్ లో వచ్చేదానికి హెల్ప్ చేశాడన్న విధంగా అందరూ అయితే మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి అయితే మెయిన్ పాయింట్ మాత్రం మెగాస్టార్ కుటుంబం మాత్రం, మెగాస్టార్ అంటే దీన్ని పలు విధాలుగా చూస్తున్నారు. ఇప్పుడు నువ్వు వైసీపీ అభిమానం అనుకో, మా జగన్ అన్న జయించడరా, మేము ఎప్పుడు అల్లు అర్జున్ పక్కన నిలబడతా ఉంటారు. ఇప్పుడు మళ్ళీ మెగా ఫ్యాన్స్ ఏమవుతుందంటే, లేదు బాస్ జయించడరా, మేము మెగా అంతా ఒకటే, మళ్ళీ అల్లు అర్జున్ గారిని కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ఎప్పటికైనా మెగా ఒకటే ఉంటుంది తప్ప ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు అది ఆ బాండింగ్ బయటపడద్దని వాళ్ళు. సో మరి ఎవరి దారిలో అనుభవం ఇద్దాం మనం ఎంత కొట్లాడినా గానీ.